ప్రభుత్వం రైతులకు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ కేవీ సుబ్బారావు అన్నారు. సోమవారం సాయంత్రం పెదవేగి మండలం రాయనపాలెం గ్రామంలో లింగాల రమేష్ నిర్మించిన గోకులం షెడ్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదవేగి మండల వ్యాప్తంగా 67 గోకులం షెడ్లను మంజూరు చేయడం జరిగిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ షెడ్ల నిర్మాణానికి బిల్లులను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం 2,07,000 రూపాయలు మంజూరు చేస్తుందని, లబ్ధిదారుడు 23,000 రూపాయల ఖర్చుతో మొత్తం 2,30,000 రూపాయలతో గోకులం షెడ్ నిర్మాణం పూర్తవుతుందని, నిర్మాణం పూర్తి చేసుకున్న షెడ్లకు బిల్లులను త్వరితగతిన మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓలు డి కిషోర్, హేమలత, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. మనకి రైతులకి మనకి ఈ క్యాటిల్ షెడ్స్ అంటే యానిమల్ షెడ్స్, పశువులు ఎంతో కాలంగా సరైన ఇది లేక నీడ లేక తాత్కాలికంగా ఉంటున్న ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఎన్ఆర్జేసి నిధులతో అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో యానిమల్ షెడ్స్ అంటే ముఖ్యంగా క్యాటిల్ షెడ్స్ పశువులకి, వాటికి కనీసం 6 పశువుల్ని మనం దానిలో ఉంచుకునేటట్టు, ఉంచి పోషించుకునేటట్టు ప్రభుత్వం వారు మనకి క్యాటిల్ షెడ్స్ అనేది మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన గౌరవ కలెక్టర్ వారు మనకి జిల్లాలో 801 యానిమల్ షెడ్స్ని మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ మండలంలో 67 యానిమల్ షెడ్స్ మంజూరు అవగా 11 ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 4 పూర్తి స్థాయి దశకి చేరుకున్నాయి. దీనిలో ముఖ్యంగా ఒక్కొక్క షెడ్డు విలువ 230,000 రూపాయలు. 230,000 రూపాయల్లో 10% మరి రైతు మరి కంట్రిబ్యూషను 10% కంట్రిబ్యూషన్ కింద 23,000 రూపాయలు రైతు తను వంతుగా చేసుకుంటే మిగతా డబ్బులు అంటే మొత్తం కలిపి 230,000 రూపాయల లబ్ధి అనేది మరి ఆ రైతుకి చేకూరుతుంది. మరి దీనికి సంబంధించి మనకి పాల ఉత్పత్తి కానివ్వండి, ఆరోగ్యకరమైన పశువులకి సరైన నీడ ఇచ్చే క్రమంలో కానివ్వండి, ఎప్పుడూ లేని విధంగా మరి ఈ యానిమల్ షెడ్స్ అనేది ఏర్పాటు చేసుకోవటం, దానికి ఈ మండలం ఎంతో పురోగతిలో ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సంబంధించిన పేమెంట్లకు కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ జిల్లాలో 801 షెడ్లు, దానిలో ముఖ్యంగా ఈ మండలంలో 67 షెడ్లని కూడా మరి పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.